మనకి మ్యూజిక్ ఏందండి, వీళ్ళందరూ ఉన్నారు కదా మ్యూజిక్ కి, సెపరేట్ మ్యూజిక్ అవసరం లేదు మాకు. అంతే, వీళ్ళు డామినేట్ చేస్తున్నారు ఆ మ్యూజిక్. అంతే, వాళ్ళ ఎనర్జీకి మ్యూజిక్ వినపడదు. ఆ లాస్ట్ లో బ్లూ షర్ట్ నిన్నే, ఇందాక నీతో వస్తుంటే వాళ్ళు హగ్ చేసుకొని లేదు ఫీల్ అవుకు, ఇక్కడి నుంచి ఇస్తున్నా చూడు హగ్. ఎలా ఉన్నారు మై జానే జిగర్స్? బా 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 బా, ఎన్ని రోజులైందయ్యా మిమ్మల్ని కలిసి. సో సో హ్యాపీ టు బీ హియర్. అసలు ఇలాంటి టైంలో ఎవరన్నా ఫోన్ చేస్తే ఎంత బాగుండు కదా. ఒక్క నిమిషం. అరే, నేను శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ ఫంక్షన్కి చీఫ్ గెస్ట్లోకి వచ్చా, మళ్ళీ వేస్తాలే చెప్పేసిన. చాలా హాయిగా ఉంది. ఇందాక ఎవరో అక్కడ వస్తుంటే లోపు బయట ఆపేశారు ఫ్యాన్, లోపలికి వచ్చాడో లేదో అలో చేయమని చెప్పాను. చాలా సంవత్సరాల క్రితం ఇదే వెన్యూలో శిల్పకళా వేదికకి చాలా ఈవెంట్స్కి ఫ్యాన్ పాసలు దొరకక చాలా బాధపడి తిరిగి వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. సో ఆ రోజు నడుచుకుంటా నిరాశగా ఆ ఫ్యాన్ తిరిగి వెళ్ళిపోయిన ఆ ఫ్యాన్ని ఈరోజు ఈ స్టేజ్ మీదకి గెస్టులాగా నుంచోబెట్టినందుకు తెలుగు ప్రేక్షకులందరికీ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ థ్యాంక్ యూ సో మచ్. పేరున అందరి పేర్లు నాకు తెలియదు కాబట్టి పేరున థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. జాతరత్నాల సినిమా రిలీజ్ అయిన తర్వాత ఐ థింక్ లాస్ట్ మనం ప్రభాసన్న రాధేశ్యామ్ ఈవెంట్లో కలుసుకున్నాం. టీజర్ చూసారు కదా ఆదిపురుష్ది. మళ్ళీ ఇన్ని నెలల నుంచి మనకి కలుసుకునే అవకాశం రాలేదు షూటింగ్స్ వల్ల. అండ్ ఈరోజు నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, ఆఫ్టర్ లాంగ్ టైం మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశం వచ్చింది. స్వాతిముత్యం అని సితారా ఎంటర్టైన్మెంట్స్ వారి సినిమా. స్వాతిముత్యం అని వినగానే నాకు ఫస్ట్ మైండ్లో వచ్చింది నా బయోపిక్ ఆల్రెడీ వచ్చేసింది కదా. అంటే మాస్టర్ నవ్వుతున్నారేంటి, మంచితనం అని గూగుల్లో కొడితే ఫస్ట్ వచ్చేది ఏంటి? సర్చింగ్ ఫర్ ఆయన ఏదో మాస్టర్ నవ్వుతున్నారు మంచితనం అనగానే. అది కాదు, ఒక చిన్న సర్వే చేసుకుందాం. క్యారెక్టర్లో స్వాతిముత్యం, మీ అందరిలో క్యారెక్టర్లో స్వాతిముత్యం ఎంతమంది ఉన్నారో ఒకసారి ఓవేసుకోండి. ఎందుకు సార్ అబద్ధాలు ఆడతారు అసలు? మీరు స్వాతిముత్యం ఏంటి సార్? హలో ఎల్లో గ్రీన్ షర్ట్ మీరే. మీ ఫోన్ ఓపెన్ చేసి మీ బ్రౌజర్ హిస్టరీ చూస్తే మీ స్వాతిముత్యం అంతా బయటపడుతుంది. ఇక్కడ స్వాతిముత్యాల కంటే ఎక్కువ జాతిరత్నాలు ఉన్నట్టున్నారు. స్వాతిముత్యం ప్లస్ బ్రౌజర్ హిస్టరీ ఈక్వల్ టు జాతిరత్నం, అంతే డెఫినేషన్. మీరు ఏమంటున్నారో నాకు వినబడదు, అలాంటప్పుడు ఇలా అనేస్తుంటాను నేను. అండ్ స్వాతిముత్యంతో డెబ్యూగా లాంచ్ అవుతున్న హీరో బెల్లంకొండ గణేష్ గారికి ఒకసారి అందరూ వేసుకోండి. గణేష్ వెల్కమ్ టు ది ఇండస్ట్రీ. బెల్లంకొండ సురేష్ గారు ప్రొడ్యూసర్ గారు అబ్బాయి, వాళ్ళ బ్రదర్ శ్రీనివాస్ కదా, శ్రీనివాస్ వాళ్ళ డాడీ శ్రీనివాస్ని లాంచ్ చేసినట్టున్నారు. అండ్ సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు గణేష్ని లాంచ్ చేస్తున్నారు. అట్లీస్ట్ వీ నో హూ డాడీ లైక్స్ మోర్. నేను అంటే ఐ రియలీ లైక్ యూ గణేష్ అంటున్నా నేను. గణేష్ నువ్వు ఇట్రా ఒకసారి దా పై, ఒకసారి గణేష్కి వేసుకోండి. అరే ఏంది ఇంత హైట్ ఉన్నావు ఏంటి?
నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చోపో, అవసరం లేదు. నేను ఇక్కడి నుంచి చూసి ఏదో పొట్టుకున్నాడు కదా అని పిలిచాను అంతే. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. గణేష్, వెల్కమ్ టు ది ఇండస్ట్రీ. ఐ రియలీ లైక్ యూ గణేష్ సో మచ్. నేను కొంతమంది అంటున్నారు నేను నాగవంశీ గారు సితారా ఎంటర్టైన్మెంట్స్లో సినిమా చేస్తున్నాను అని. ఇందాక ఇక్కడ నేను యాక్చువల్లీ వచ్చింది గణేష్ కోసమే. ఇట్స్ జస్ట్ అ కోయిన్సిడెన్స్. నేను ఇందాక వంశీ గారిని చూసి అరే మీరేంటి ఇక్కడ అంటే, ఇట్స్ జస్ట్ అ కోయిన్సిడెన్స్. గణేష్ నా ఫేవరెట్ ఫెస్టివల్ కూడా గణేష్ చతుర్థి. నా ఫేవరెట్ షాప్ గణేష్ వైన్స్. అదే గణేష్ టెక్స్టైల్స్. గణేష్ టెక్స్టైల్స్. సో ఈరోజు అక్టోబర్ 2 అంట. సో మా వాళ్ళు వెనకాల నుంచి వాళ్ళు అందరూ నిన్ననే షాపింగ్ చేసేసారు. అదే గణేష్ టెక్స్టైల్స్కి వెళ్ళి షాపింగ్ చేసేసారంట. నేను మిస్ అయ్యాను. వెళ్ళేటప్పుడు నాకు కూడా 2 ప్యాకెట్స్ బట్టలు ఇచ్చేసేయండి. మీకోసం కార్లో రెడీగా ఉంది బ్రదర్. ఫస్ట్ సినిమాకే అసలు మీరు వస్తున్నారని తెలిసి రెడీగా పెట్టించాను. చాలా చాలా రియలీ ఇంప్రెస్డ్ విత్ యూ గణేష్. స్వాతిముత్యం అనే ఇన్నోసెంట్, చాలా ఇన్నోసెంట్ అమాయకమైన క్యారెక్టర్ అని చూశాను ట్రైలర్లో. ట్రైలర్ చాలా చాలా ఫన్ రామ్ కామ్ లాగా ఉంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఎవ్రీబడి లైక్ ద ట్రైలర్? యా. అమాయకత్వంతో అమ్మాయిని పడేయాలంటే జోయిపేట్ శ్రీకాంత్ అడుగు. ఏది మీ చిట్టి? ఏది మా చిట్టి? అది వెళ్ళి అక్కడ ఉంది చిట్టి. వర్ష మాది బాగి. వర్ష ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. ఇందాక ఆన్ స్టేజ్ యూ సెడ్ సమ్ రియలీ కైండ్ వర్డ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అమ్మాయితో మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయకు బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతకుముందు ఆనంద్ దేవరకొండతో చేసే వర్ష, వి సో హర్ ఇన్ దట్ ఫిల్మ్. అండ్ దేవరకొండ తర్వాత ఇప్పుడు బెల్లంకొండ. వర్ష, నీ ఫేవరెట్ పాట ఏంటి? కొండలలో నెలకొన్న. వర్ష, డు యూ స్టే ఇన్ కొండాపూర్? మణికొండ, బంగారకొండ? నువ్వు కూడా రైట్. రా, గివ్ ఇట్ అప్ ఫర్ వర్ష ఎవ్రీబడి. కాదు, ఆవిడకి నడుచుకుంటూ రావడం రాదనుకుంటున్నావా? లేదండి, హెవీ లంగా వేసుకుంది కదా. వెళ్ళిపోతున్నాడు ఇక్కడ ఇప్పుడే కదా గణేష్. గణేష్ మనం ఫ్రెండ్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేసాం. మీరే అండి. ఏ ఒక్క నిమిషం ఆగు. వాళ్ళిద్దరు ఫస్ట్ లవ్ స్టోరీ. కొంచెం టైం ఇద్దాం వాళ్ళకి. ఏదో అమాయకత్వం క్యారెక్టర్ స్వాతిముత్యం. స్వాతిముత్యం స్టైల్లో నువ్వు వర్షాకి ఐ లవ్ యూ చెప్పాలంటే ఎలా చెప్తావు? మిమ్మల్ని ఫస్ట్ టైం చూడగానే మీరేనా వైఫ్ అని ఫిక్స్ అయిపోయాను. సో తప్పకుండా నా ప్రేమను యాక్సెప్ట్ చేస్తారని ఇలా ఒక ప్రపోజల్ ఇస్తున్నాను. ఓకే ఓకే, నాట్ బ్యాడ్. కమ్ ఆన్, ఫస్ట్ సినిమాకి ఓకే, నాట్ బ్యాడ్. కానీ నెక్స్ట్ టైం ఇలా ఒకసారి ట్రై చేయి. వర్ష, కొంచెం ముందుకు వస్తారా? వర్ష, నీకు విషయం చెప్పాలి. నువ్వేమనుకోద్దు మళ్ళా. ఏ నువ్వు అనుకుంటా పవర్లేసే. నువ్వు మళ్ళా గణేష్, రమేష్, సురేష్ ఇట్లాంటివి అనద్దు. నీకు విషయం చెప్పాలంటున్నా, గణేష్ని మర్చిపోమంటున్నా. నా మనసులో ఏముందో నీకు అర్థమవుతలేదా వర్ష? నేను ఇక్కడ పక్కనే నిలుచుకుంటున్నా, ఏం చెప్పలేదు. నీకు అర్థమవట్లేదా? ఈ టైంకి మా శ్రేయస్ మీడియా వాళ్ళు కనుక క్యూ కరెక్ట్గా ప్లే చేస్తుంటే పాట వచ్చేది. బట్ ఇట్స్ ఓకే.
థ్యాంక్ యూ సో మచ్ యువర్ ఎనర్జీ ఇస్ కంటేజియస్ థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ అంటే పంపించేస్తున్నావు ఏంటి లేదు లేదు బ్రదర్ ఐఎమ్ జస్ట్ సేయింగ్ అమ్మా యువర్ ఎనర్జీ ఇస్ కంటేజియస్ బ్రో థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ విత్ ద ఫిల్మ్ పిలుసా 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 సుమ గారు ఎస్ నవీన్ గారు అప్డేట్స్ ఏదో ఉందన్నారు అవును మీ గురించే నా గురించా అవును ఏమని అంటే అడుగుతున్నారు మీకు అర్థం కావట్లేదు అసలు ఏమంటది అంటే ఏంటి అసలు ఏ అప్డేటు లేదు ఏమైపోయావు భయ్య అసలు జాతిరత్నాల సినిమా తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏంటి అది కాదు జాతిరత్నాల సినిమా తర్వాత లవ్ చాలా పెరిగిపోయింది సుమ గారు మొన్న ఎవరో ఫ్యాన్ మెసేజ్ పెట్టాడు అన్న సినిమా ఎప్పుడు తిరుగుతున్నావు ఉన్నవా సచ్చినవా అని చాలా చాలా ప్రేమతో చూసుకుంటారు మా ఫ్యాన్స్ నిన్న మా డ్రైవరు 1 అవర్ లేట్ అయ్యాడు ఏందయ్యా ఇంత 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నావు ఏంది ఇంత లేట్ అని అంటే 1 ఇయర్ నుంచి నీ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం మేము అరుస్తున్నామా సో ఫ్యాన్స్ అందరు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు సే వన్ థింగ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ప్రపంచంలో ఒక ఆర్టిస్ట్గా ఒక యాక్టర్గా గణేష్ నీ ఫస్ట్ సినిమా కాబట్టి మనందరు ఫిల్మ్ మేకర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఏ ఇండస్ట్రీలో అయినా పనిచేయచ్చు కానీ ఒక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేయడం అనేది ఒక ప్రతి టెక్నీషియన్ ఆర్టిస్ట్కి అదొక వరం దట్ ఈస్ అ గిఫ్ట్ ఎందుకంటే మనం పాండమిక్ టైంలో చూసాం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఇండస్ట్రీ ఎవ్రీవేర్ అరౌండ్ ద వరల్డ్ స్ట్రగుల్ అవుతుంది థియేటర్స్ అసలు నడుస్తాయో లేదో తెలియని పరిస్థితుల్లో ఆర్టిస్ట్కి యాక్టర్స్కి ఎంత ప్రేమ అభిమానం స్ఫూర్తి ఎనర్జీ ఇచ్చి సినిమాల్ని బ్లాక్ బస్టర్ చేసిన ఏకైక ఆడియన్స్ మా తెలుగు సినిమా ఆడియన్స్ సో అటువంటి ఆడియన్స్ కోసం సినిమా తీస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా తీయాలి సో ఆ జాగ్రత్తగా తీసే ప్రాసెస్లో సినిమా రావడం లేట్ అయింది తప్ప మీకు ఎక్కడ ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వకుండా ఎక్కడ మీరు డిసప్పాయింట్ అవ్వకుండా ఉండాలని చెప్పి టైం తీసుకొని చేస్తున్న 2 సినిమాలు మీ ముందుకు వస్తున్నాయి యాక్చువల్గా ఇప్పుడు షూటింగ్ కూడా అక్కడి నుంచే వస్తున్నా వన్ ఆఫ్ మై కో యాక్టర్స్ అనుష్క సేజ్ హాయ్ టు మీ గా సార్ నాకు అండ్ ఒక చిన్న ఏంటంటే ఈ ఒకేషన్లో నా ఫేవరెట్ పర్సన్ ఈ ఆడిటోరియంలో ఉన్నారు సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ గారు ఇందాక మనం కామెడీగా మాట్లాడుకున్నాము స్వాతిమూర్తిం అంటే మంచితనం ఇదంతా అని కానీ నాకు తెలిసిన వ్యక్తుల్లో జెన్యున్గా నాకెవరన్నా నిజంగానే మంచి వ్యక్తి స్వాతిమూర్తిం అనే క్వాలిటీకి కరెక్ట్ క్యాండిడేట్ ఎవరని తెలుసు అంటే అది మా నాగవంశీ గారు మీరు ఒకవేళ ఆయనతో ఇంటరాక్ట్ అయితే కనుక మీరు కూడా అదే అంటారు సో మా సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో మా నాగవంశీ గారితో నెక్స్ట్ ఇయర్ మీ ముందుకి అనగనగా ఒక రాజు అనే సినిమాతో వస్తున్నాం అరే అల్తాఫ్ క్యా బైగన్ కి బాత్ అగర్ రా రే 7 తరాల పెళ్లి రాజు గారి పెళ్లి కోసం రెడీ ఉన్నారా లేదా మీరు సో నాగవంశీ గారు ఇక్కడ ఉంటే ఒకవేళ ఐ జస్ట్ వాంట్ హిమ్ టు కమ్ ఆన్ స్టేజ్
నాగవంశి గారు మీరు ఎక్కడున్నా ఒకసారి. ఓ ఈజ్ హియర్. ఏ నాగవంశి గారు, గివ్ ఇట్ అప్ ఫర్ టుడేస్. నాకు నాగవంశి గారి గురించి ఒక చిన్న పాయింట్ చెప్పాలి. అంటే క్రియేటివ్గా కానీ ఆడియన్స్ని ఎలా ఎంటర్టైన్ చేయాలి, ఒక ఆర్టిస్ట్ మైండ్ సెట్ ఏంటి, ఒక యాక్టర్ మైండ్ ఎలా ఉంటుంది, యాక్టర్కి ఎలా కంఫర్ట్ క్రియేట్ చేయాలి అని అర్థం చేసుకునే ఒక ఎంపతి, ఆ ఇంటెలిజెన్స్, ఆ సెన్సిటివిటీ ఉన్న ప్రొడ్యూసర్ నాగవంశి గారు. అండ్ ఆ అండర్స్టాండింగ్ తన నేచర్ నుంచి, తన వ్యక్తిత్వం నుంచి వస్తుంది. అండ్ అందుకే ఈరోజు రాధాకృష్ణ గారు క్రియేట్ చేసిన ఈ సంస్థని తను మన తెలుగు స్టేట్స్లోనే కాకుండా ఇండియాలోనే టాప్ ప్రొడక్షన్ హౌస్గా మార్చినందుకు ఐ వుడ్ రియలీ లైక్ టు కంగ్రాచులేట్ వంశీ గారు. అండ్ హీస్ అ నేషనల్ అవార్డ్ విన్నింగ్ ప్రొడ్యూసర్ నౌ. సో కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఆన్ స్వాతిముత్యం సార్. అండ్ స్వాతిముత్యం అనగానే ఫస్ట్ మనకి గుర్తొచ్చేది మన స్వాతిముత్యం సినిమా. ఆ సినిమాలోంచి ఒక 2 లైన్స్ మీకు నేను డెడికేట్ చేస్తున్నాను సార్. ఒక 2 లైన్స్ మీరు అందరు కూడా నాతో కలిసి పాడాలి, నువ్వు కూడా పాడచ్చు. లాలీ 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 జో, స్వాతిముత్యం సినిమా పెద్ద హిట్ కావాలి, మా వంశీ గారికి బాగా డబ్బులు రావాలి. లాలీ ఈ సినిమా హిట్ అయ్యి ఈ సినిమా హిట్ అయ్యి మా పేమెంట్లు బాగా పెరిగిపోవాలి. లాలీ లాలీ లాలీ. ఆల్ ది బెస్ట్ ఫర్ స్వాతిముత్యం సార్. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ స్వాతిముత్యం. అండ్ ఒక్క నిమిషం, ఏం లేదు, ఇలా కాస్ట్ అందరూ ఇందాక వర్ష చెప్తున్నప్పుడు కాస్ట్ అందరూ ఇలా నుంచినప్పుడు మనం ఏం మాట్లాడినా కూడా యూట్యూబ్లో థంబ్నైల్స్లో సంబంధం లేని థంబ్నైల్స్ వేస్తారు. అనుష్క గురించి ఏమన్నాడో నవీన్ తెలుసా అని ఒక కన్నింగ్ ఎక్స్ప్రెషన్ వేస్తారు. థంబ్నైల్స్ ప్లీజ్ సార్, అందరూ ఒక హ్యాపీ థంబ్నైల్ ఇవ్వండి సార్, మంచి ఒక హ్యాపీ థంబ్నైల్. ఈ థంబ్నైల్స్ వాడుకోండి. కావాలంటే కంటి తడి పెట్టుకున్న నవీన్ పోలిశెట్టి థంబ్నైల్కి ఈ ఎక్స్ప్రెషన్ వేసుకోండి. నువ్వు కూడా. 2 భారీ సినిమాలతో తన సినిమా రిలీజ్ అవుతున్నందుకు టెన్షన్ పడి ఏడ్చిన గణేష్ ఇచ్చేయ్. అండ్ అందరూ ఏ థంబ్నైల్స్, ఐ రియలీ లవ్ యూ గైస్. ఊరికే జోక్ చేశా, ఇచ్చావా వర్ష? షాకింగ్ షాకింగ్, గణేష్ని వద్దని జాతిరత్నంకి ఎస్ చెప్పిన వర్ష, దానికి షాకింగ్ ఇవ్వద్దు. సో ఈ సినిమాలో స్వాతిముత్యం అనే సినిమా చిన్న సినిమా అని అంటున్నారు. నా ఒపీనియన్లో సినిమా రిలీజ్ అయ్యి మీరందరూ మార్నింగ్ షో చూసి బయటకు వచ్చేదాకా ఏది చిన్న సినిమానో ఏది పెద్ద సినిమానో తెలీదు. అది తెలియజేసేది తెలుగు ప్రేక్షకులు మాత్రమే. సో దానికి లైవ్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు ఇక్కడ కూర్చోన్నాను. నా ఫస్ట్ సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ రిలీజ్ అయినప్పుడు అసలు రిలీజ్ అవుతుందో లేదో కూడా నీకు తెలియని పరిస్థితి. దాన్ని ఒక అంత పెద్ద హిట్ చేసి దాని తర్వాత జాతిరత్నాల సినిమాలో పాండమిక్ టైంలో వచ్చిన సినిమా, ఇందాక వర్ష చెప్పినట్టు థియేటర్స్ మూతపడినప్పుడు కూడా వచ్చిన సినిమాని అంత విజయవంతం చేసిన తెలుగు ప్రేక్షకులు, వాళ్ళు చూసి ఇంకొక 4 పంపించి వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ చేసి అలా ఒక బ్లాక్ బస్టర్ చేసిన సన్నివేశాలు చాలా ఉన్నాయి. అండ్ నా ముందు మై ఫ్రెండ్ సిద్ధు ఇస్ హియర్. అండ్ సో మెనీ ఎగ్జాంపుల్స్ వేర్ ది ఆడియన్స్ మార్నింగ్ షోకి వెళ్ళి వాళ్ళకి కనుక సినిమా నచ్చితే వాళ్ళు బయటకు వచ్చి ఒక కుటుంబ సభ్యుడిగా మమ్మల్ని చూసుకొని ఇంకో 4 ఫ్యామిలీస్ని పంపించి ఆ సినిమాని చిన్న సినిమాలోంచి
పెద్ద సినిమాకి మార్చే పవర్ తెలుగు ప్రేక్షకులకుంది. సో అలాంటి తెలుగు ప్రేక్షకులకి నా కళ, మాలో ఎందరో కళలు నిజం చేసిన మీ అందరికీ దసరా శుభాకాంక్షలు. మీ అందరికీ మా కళలు నిజం చేసిన మీ అందరి కళలు కూడా నిజమవ్వాలి ఈ పండక్కి, దసరాకి. దిస్ ఇస్ వి ఆల్వేస్ సే దసరా ఇస్ ద విక్టరీ ఆఫ్ గుడ్ ఓవర్ ఈవిల్ అని. సో మనందరిలో ఏదో ఫ్లాస్ ఉండొచ్చు, ఆ ఫ్లాస్ అన్ని మనం చంపుకొని లెట్స్ బీ గుడ్ టువర్డ్స్ ఈచ్ అదర్. లెట్స్, మనందరం ఇవాళ మీతో మాట్లాడుతుంటే నిజంగానే నాకు ఒక ఫ్యామిలీతో మాట్లాడిన ఫీలింగ్ వస్తుంది. అండ్ ఫ్యామిలీ అంటే ఎప్పుడు సంతోషంలో తోడు ఉండడమే కాదు, ఫ్యామిలీ ఇఫ్ యు ఆస్క్ మీ ఇస్ రెడ్యూసింగ్ ఈచ్ అదర్స్ సఫరింగ్, రెడ్యూసింగ్ ఈచ్ అదర్స్ పెయిన్ జస్ట్ బై బీయింగ్ గుడ్. వీ కెన్ ఆల్ బీ గుడ్ విత్ ఈచ్ అదర్. సో ఆన్ దిస్ దసరా దాట్స్ మై ఓన్లీ విష్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అండ్ సీరియస్ మాటలు అయిపోయింది కాబట్టి మీరు దసరాకి వచ్చే తెలుగు సినిమా నుంచి వచ్చే మూడు సినిమాలు మీరు చాలా ఎంజాయ్ చేసి ఎంటర్టైన్ అవ్వాలని కోరుకుంటూ, ఇందాక మీరు ఎవరో ప్లే చేస్తున్నారు ఒక మంచి పాట, ఒకసారి ఐ వుడ్ లైక్ ద కాస్ట్ అండ్ ద క్రూ టు బీ హియర్ ఒకసారి. మిస్టర్ లక్ష్మణ్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. డైరెక్టర్ గారు రండి. ఓ యా, డైరెక్టర్ లక్ష్మణ్ గారు రండి. అలాగే వంశీ గారు ప్లీజ్, డిఓపి సూర్య గారు. లక్ష్మణ్